హలో గైస్, మీరు ఎప్పుడైనా అనుకున్నారా నీళ్ళల్లో ఆక్సిజన్ సిలిండర్ లేకుండా అలా గంటల కొద్ది టైం గడపాలి అని? వెల్, అలాంటి రోజులు తొందరలోనే రాబోతున్నాయి. కానీ నీళ్ళల్లో అని చెప్పలేము, కానీ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ లిక్విడ్లో మనం ఆక్సిజన్ లేకుండా గంటల కొద్ది టైం ఉండగలం. వెల్, ఇక్కడ ఆక్సిజన్ లేకుండా అంటే మా అర్థం ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండా అని. ఈ లిక్విడ్లో మనం గాలి అవసరం లేకుండా ఈ లిక్విడ్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని మనం బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ మనం అలాగే బతకగలం గంటల కొద్ది. అసలు గాలి లేకుండా నీటిని పీల్చుకుంటూ ఎలాగ బతకగలమని మీరు అనుకుంటున్నారా? ఇదే లిక్విడ్ బ్రీతింగ్ అండి. సో గైస్, వెల్కమ్ టు టుడేస్ టాపిక్, లిక్విడ్ బ్రీతింగ్. ఇక ఈ స్పెషల్ టైప్ ఆఫ్ లిక్విడ్నే మనం పిఎఫ్సి లేదా పర్ఫ్లోరో కార్బన్ అంటాము. అసలు లిక్విడ్ బ్రీతింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ముందు మనకి నీళ్ళల్లో ఎందుకు ఊపిరాడుతో తెలుసుకుందాం. నీళ్ళల్లో మనకు ఊపిరాడపోవడానికి మెయిన్ రీజన్ ఆ నీటిలో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోవడమే. అదే నీటిలో ఉండే చేపను చూడండి, చేపలకైతే నీటిలో ఉన్న ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకోవడానికి స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ ఉన్నాయి, గిల్స్ అని. ఒకవేళ మనకు కూడా గిల్స్ ఉండి ఉంటే మనం నీటిలో ఉన్న ఆక్సిజన్ తీసుకోగలిగితే మనం కూడా నీళ్ళల్లో గంటల కొద్ది టైం గడపగలము. అదే నీటిలో కరిగిన ఆక్సిజన్ని మనం కనుక అబ్జర్వ్ చేసుకోగలిగితే మనం కూడా నీటిలో బతకొచ్చు అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ లిక్విడ్ బ్రీతింగ్ కాన్సెప్ట్. ప్రస్తుతానికైతే ఈ లిక్విడ్ బ్రీతింగ్ని డ్యూ డేట్ కన్నా ముందు పుట్టే ప్రీమెచ్యూర్ బేబీస్కి లంగ్స్ వీక్గా ఉన్నప్పుడు ఈ లిక్విడ్ బ్రీతింగ్ ద్వారా వాళ్ళకి వెంటిలేషన్ సప్లై చేస్తున్నారు. ఈ లిక్విడ్ బ్రీతింగ్ ప్రాసెస్లో లంగ్స్ని ఎఫ్ఆర్సీ లేదా ఫ్రాక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ వరకు ఆక్సిజనేటెడ్ అయిన పిఆర్సీతో ఫిల్ చేస్తారు. ఈ పిఆర్సీలోని ఆక్సిజన్ని లంగ్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని వెంటిలేషన్ ప్రాసెస్ ద్వారా తీసేస్తారు. లిక్విడ్ బ్రీతింగ్ కోసం యూజ్ చేసే లిక్విడ్స్లో ఉండాల్సిన రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, ఒకటి అవి ఆక్సిజన్ ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకోగలగాలి, రెండోది వాటి వల్ల మన బాడీకి ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉండకూడదు. పిఎఫ్సీ లేదా పర్ఫ్లోర్ కార్బన్స్ అనేది మనకు తెలిసిన ఎలాంటి లిక్విడ్స్లో ద బెస్ట్ ఆప్షన్. అందుకే మనం లిక్విడ్ బ్రీతింగ్లో పర్ఫ్లోర్ కార్బన్ని మాత్రమే యూజ్ చేస్తాం ఎక్కువగా. ఇప్పటికైతే లిక్విడ్ బ్రీతింగ్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదండి ప్రస్తుతానికి, అందువల్ల మనం దీని మెడికల్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం. కానీ ఫ్యూచర్లో దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ డీప్ సీ డైవింగ్. డీప్ సీ డైవింగ్లో లిక్విడ్ బ్రీతింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం 1000 లేదా 2000 మీటర్స్ వరకు డైవింగ్ చేసినప్పుడు డ్రైవర్స్కి ఆ కంప్రెషన్ సిక్నెస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఈ సిక్నెస్లో డీప్ సీ ప్రెషర్ వల్ల మన బ్లడ్లో నైట్రోజన్ డిజాల్వ్ అవుతుంది. ఇక సడన్గా బయటకు వచ్చినప్పుడు ఆ నైట్రోజన్ వల్ల ఇంటర్నల్ బ్లడ్ క్లాట్స్ లేదా ఆర్గన్ ఫెయిల్యూర్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మన బ్లడ్లో డీప్ సీలో కనుక నైట్రోజన్ డిజాల్వ్ అయితే అదే నైట్రోజన్ లేకుండా మనం ఒట్టి ఆక్సిజన్ తీసుకెళ్తే మనకి ఇలాంటి ప్రాబ్లం రాదు కదా అని. కానీ మనం కనుక ఒట్టి ఆక్సిజన్ కనుక తీసుకుని వెళ్తే ఆ ఒట్టి ఆక్సిజన్ బ్రీత్ చేయడం వల్ల మన లంగ్స్కి డ్యామేజ్ అవుతుంది, మన ఈ ఐస్కి డ్యామేజ్ అవుతుంది, ఇంకా మన డిఎన్ఏ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదే మనం కనుక పిఎఫ్సీని యూస్ చేస్తే పిఎఫ్సీలో నైట్రోజన్ ఉండదు, ఇంకా ఆక్సిజన్ మనకు కావాల్సినంత పర్సంటేజ్లో మాత్రమే పిఎఫ్సీలో డిజాల్వ్ అయి ఉంటుంది. సో ఎంత డీప్ సీ డైవింగ్ చేసినా కూడా మనకు డీప్ సీ సిక్నెస్ అనే ప్రాబ్లం రానే రాదు. ఇంకా ఫైటర్ పైలట్స్ లేదా స్పేస్ ట్రావెలర్స్కి జీ ఫోర్స్ నుంచి కాపాడడానికి లిక్విడ్ బ్రీతింగ్ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం స్పేస్ ట్రావెల్ లేదా ఫైటర్ పైలట్లు ట్రావెల్ చేస్తున్నప్పుడు జీ ఫోర్స్ వల్ల బాడీలో లిక్విడ్ లేని ఒకే ఒక ఏరియా లంగ్స్, దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అదే లంగ్స్ని కనుక మనం పిఎఫ్సీతో ఫిల్ చేసి ఉన్నప్పుడైతే లంగ్స్ మీద ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా లిక్విడ్ బ్రీతింగ్లో ప్రపంచంలో ప్రతి వస్తువులో ఉన్నట్టే లిక్విడ్ బ్రీతింగ్లో వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటిలో మొదటిది పిఎఫ్సీ చాలా విస్కస్ ఫ్లూయిడ్, అంటే చాలా గాఢమైన ఫ్లూయిడ్. సో దీనివల్ల మన లంగ్స్కి పిఎఫ్సీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పంప్ చేసే స్ట్రెంగ్త్ ఉండదు. అందువల్ల మనం ఒక్కొక్కసారి పిఎఫ్సీని రిమూవ్ చేయడానికి ఆర్టిఫిషియల్గా బయట నుంచి ఏదైనా సోర్స్ యూస్ చేసి చేస్తూ ఉండాలి. ఇంకా ఆక్సిజనేటెడ్ పిఎఫ్సీని మాటిమాటికి మారుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆక్సిజనేటెడ్ పిఎఫ్సీలో నుంచి మనం ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అది ఆక్సిజన్ లేకుండా తయారైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి లిక్విడ్ బ్రీతింగ్ అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మీరు కనుక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము ఆన్లైన్లో వచ్చి వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది.